హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శైలజ. సారీ హాల్స్ కోసం, కుకరీ రెసిపీస్ కోసం అండ్ బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను పన్నీర్ కర్రీ రెసిపీ తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ స్క్రీన్ మీద ఉన్నాయి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టొమాటో మసాలా పేస్ట్ తయారు చేయడం కోసం ఒక టీ స్పూన్ ఆయిల్ వేడి చేయాలి. అందులో అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులోనే ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తర్వాత టొమాటోస్ కూడా వేసి మగ్గనివ్వాలి. ఈ టొమాటో మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేడెక్కిన తర్వాత పొయ్యి సిమ్లో పెట్టుకోండి, బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అందులో జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం పొడి వేసుకుని 2-3 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, కారం పొడి వేసాం కాబట్టి మాడిపోతుంది. సో ఈ మసాలా మిశ్రమంలో టొమాటో మసాలా పేస్ట్ ఇందాక చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ గ్రేవీ ఆయిల్ వదిలేస్తుందో మనకి మసాలా పేస్ట్ కుక్ అయిపోయినట్లేక. సో ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కబడిపోతుంది కాబట్టి మనకి కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని 1 మినిట్ ఉడికించుకోండి మూత పెట్టుకొని. తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటే పన్నీర్ కూడా ఉడికిపోతుంది, పచ్చిగానే ఉంది కాబట్టి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కసూరి మెతి కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. పన్నీర్ కాంబినేషన్ అయితే కసూరి మెతి సూపర్ ఉంటుంది ఫ్లేవర్. సో అది ట్రై చేయండి. అంతే, యమ్మీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. రోటీతో కానీ ఫ్రైడ్ రైస్తో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే పర్సనల్గా రోటీతో చాలా చాలా ఇష్టం. సో నా లంచ్ బాక్స్లోకి రోటీ అండ్ పన్నీర్ కర్రీ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, బాయ్.